కల్లోల కడలిని ఈదే జాలర్ల జీవితం నానాటికి దయనీయంగా మారిపోతోంది. ప్రస్తుతం వేట మీద నిషేధం ఉండటంతో కూలి పనులకు వెళ్లినా కడుపు నిండటం లేదు. వేట విరామ సమయంలో పరిహారం ఇస్తామన్న ప్రభుత్వాలు 2 నెలలు గడుస్తున్నా వీరివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చేపల వేటపై నిషేధం మత్స్యకారులకు ప్రతి ఏటా శాపంగా మారుతోంది. ప్రతి ఏడాది సుమారు 60 రోజుల పాటు చేపల సంతతి అభివృద్ధికి వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మత్స్యకారులు సముద్రంలోకి వెళితే గాని కుటుంబాలను నెట్టుకురావడం కష్టం. అందుకే నిషేధ సమయంలో చిన్నాచితక కూలీ పనులకు వెళతారు. అయినా పూట గడవడం గగనంగా ఉంటుంది. దీంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో 4,000 రూపాయల లెక్కన పరిహారం ప్రకటించింది. ముందుగానే ఈ సొమ్ము మత్స్యకారులకు ఇస్తామని హామీ కూడా ఇచ్చింది సర్కార్. కానీ చెల్లింపు మాత్రం సకాలంలో జరగడం లేదు. దీంతో అప్పులు చేసి కుటుంబాలని నెట్టుకొస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అంటే రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ వేలల్లో మత్స్యకారులున్నారు. హార్బర్లో సుమారు 700కు పైగా బోట్లుంటాయి. ఇవి కాకుండా సాధారణ నాటు పడవలు కూడా ఉన్నాయి. మరోవైపు మరపడవలకు డీజిల్పై సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం అది కూడా సక్రమంగా చేయటం లేదు. కనీసం బోటు రిపేర్లు వచ్చినా బాగు చేయించుకునే స్తోమత ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ కనీసం 15 రూపాయలైనా సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. వేట నిషేధ సమయంలో పరిహారం కూడా పెంచాలన్నది వారి విజ్ఞప్తి. 4వ నెల 15వ తేదీని బోట్లు ఆపారు సార్. ఇప్పుడు 15వ తేదీ 6 నెలలు వెళ్ళాలి. 2 నెలలు నిరుద్యోగంగా ఏం లేదు, ఆదాయం ఏం లేదు. గవర్నమెంట్ ఏదో ఆదాయం ఇస్తాము, ఏదో పంపిస్తాం అన్నారు. ఇప్పుడు దాకా ప్రాసెస్ అయ్యిందో లేదో తెలియదు. ఇప్పుడు దాకా అయితే మాకు రూపాయి కూడా అందలేదు. కుటుంబం పోషణ అంటే కూలికి వెళ్ళిన కూలికి వెళ్తున్నాం, లేకపోతే అలాగే మరి దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి బయట పనులు ఏం చేయలేదు. అలాగే ఉంటున్నాం సార్. మరి అలాగే అప్పులు సబ్ చేసుకుని తింటున్నాం. అది పరిస్థితి. తక్షణమే 15 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఏ బోట్నైనా తిప్పుకోగలరు. ఇప్పుడు 680 బోట్లు ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి. ఈ 680 బోట్లు కూడా ఇప్పుడు ఎల్లలేని పరిస్థితులు ఉన్నాయి, రిపేర్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ 680 బోట్ల మీద బతికే ఫ్యామిలీలు 50,000 కుటుంబాలు లబ్ధి పొందుతాయి సబ్సిడీ పెంచడం వల్ల. దానికి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరోవైపు బోటు యజమానుల పరిస్థితి అంతకంతకు దిగజారిపోతోంది. డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో పాటు నిర్వహణ భారం కూడా అంతకంతకు ఎక్కువవుతోందంటున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా అది వస్తుందో రాదో తెలియని పరిస్థితి అంటున్నారు. పైగా ఇప్పుడు బోట్ల పరిస్థితి ఏంటంటే ఆయిల్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంతకుముందు 350 బోట్లకు ఇచ్చేవాళ్ళు 6 రూపాయలు 3 పైసలు 2002 నుంచి ఇస్తున్నారు. ఆ 2002 నుంచి 6 రూపాయలు 3 పైసలు ఇస్తున్నారు తప్ప ఆ రోజున 38 రూపాయలు డీజిల్ రేట్ ఉంది. ఈ రోజున 76 రూపాయలు డీజిల్ రేట్ ఉంది. మాకు జీవో ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం జీవో ప్రకారం ప్రపోర్షనేటెడ్గా మనకి తగ్గితే తగ్గాలి, పెరిగితే పెరగాలి. అటువంటి సిచ్యువేషన్ గవర్నమెంట్ రాకోకుండా 6 రూపాయలతో స్టాప్ చేసి ఇస్తున్నారు. దానివల్ల మేము బోర్డు తిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వేట నిషేధ సమయంలో 4,000 పరిహారం ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన ఇప్పటి వరకు అది నెరవేరలేదంటున్నారు గంగపుత్రులు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.